హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం అందుబాటు వైజాగ్ లో ఉన్నారు మన రిపోర్టర్ లక్ష్మి గారు ఉన్నారు మిచాంగ్ తుఫాను ఎలా ఉంది వాటి ప్రభావం ఎలా ఉంది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మరిన్ని అప్డేట్స్ అన్నడి తెలుసుకుందాం నమస్కారం లక్ష్మి గారు ఎస్ లాస్యా ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడినటువంటి వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారింది ఇప్పుడు అదైతే సైక్లోన్ గా ముందుకు కదులుతోంది దీనికి మిచాంగ్ తుఫాను గా కూడా నామకరణం చేశారు ప్రస్తుతానికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తోంది ఇది రేపు ఉదయం కల్లా అంటే ఎర్లీ అవర్స్ లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది ఎక్కడంటే బాపట్ల తీరంలో ఇది తీరం దాటుతుంది అని చెప్తున్నారు అయితే తుఫాను తీరం దాటే సమయంలో విండ్స్ వేగం కూడా చాలా బలంగా ఉంటుంది ఇది గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఇప్పుడు తుఫాను తీరం దాటబోతోందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా రెడ్ అలర్ట్ లోనికి తీసుకువెళ్ళామని కూడా వాతావరణ శాఖ చెప్తోంది ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది మరొక వైపు ఏదైతే తీవ్ర ప్రభావితం కాబోతున్నటువంటి ప్రాంతాలు కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని ఆరెంజ్ జోన్ లోనికి తీసుకున్నామని కూడా చెప్తున్నారు మరొక వైపు ఈ మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలే నమోదు కాబోతున్నాయి ఇప్పటికే మనం చూస్తున్నాం నెల్లూరు బాపట్ల చెన్నై ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు అయితే ఈ మిచాంగ్ తుఫాను ప్రభావం మాత్రం గతంలో వచ్చిన తుఫాన్ల మాదిరిగా లైట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ హుదూద్ తుఫాను చేసిన డ్యామేజ్ అటు ఆస్తి నష్టం కోట్లలో జరిగిన పరిస్థితి ఆ తుఫాను ఏ రకంగా అయితే డ్యామేజ్ చేసిందో అంటే ఆ రేంజ్ లో ఉండకపోయినా ఇది మాత్రం తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు సముద్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనకి కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది మరొక వైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గత వారం నుంచి కూడా తుఫాను విషయంలో సూచనలు చేస్తున్నటువంటి వాతావరణ శాఖ ముఖ్యంగా వేటకు వెళ్లే మత్స్యకారులు మాత్రం అసలు తీరం వెంబడి కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తోంది మరొక వైపు మచిలీపట్నం కృష్ణపట్నం ఈ పోర్టుల్లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది అలాగే ఆ ప్రాంతాలు ఏవైతే రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మాత్రం చాలా చాలా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పారు లాస్య ఇంకొక వైపు భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వివరిస్తూనే గతంలో మనం చూసాం చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడటం ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా తీవ్రంగా అప్రమత్తమైందని చెప్పొచ్చు ప్రత్యేకంగా దీనికి సంబంధించి కలెక్టర్ ప్రత్యేకంగా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చారు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే సహాయం పొందొచ్చు అని కూడా జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే ప్రజలకైతే సూచనలు చేసింది అప్రమత్తం చేస్తూనే ఉంది మరొక వైపు విశాఖ జిల్లా విద్యాశాఖ కూడా స్కూల్స్ కి కాలేజెస్ కి కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి అంటే జిల్లా యంత్రాంగం కావచ్చు ఇది వాతావరణ శాఖ కావచ్చు సో ఎన్ని రోజులు ఉండవచ్చు ఇటువంటి తుఫాను హెచ్చరికలు కానీ ప్రభావం కానీ ఎన్ని రోజులు ఉండొచ్చు మన వైజాగ్ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఈ మిచాంగ్ తుఫాను ఉంది ఇది పొంచి ఉంది ప్రమాదం వరకు ఇది వెళ్ళబోతోంది అని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది ఎవ్రీ టైం అంటే ప్రతిరోజు ఒక 2 ఫ్రెష్ బులెటిన్స్ కూడా ఏ రకంగా ఇది ముందుకు కదులుతోంది ఎంత వేగంతో తుఫాను దూసుకొస్తోంది అనేది అప్డేట్ ఇస్తూనే ఆ తీరం దాటిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇది రేపు ఉదయం ఎర్లీ అవర్స్ లో తీరం దాటుతుంది కాబట్టి అంటే డిసెంబర్ 5వ తేదీన ఉదయం తెల్లవారుజామున ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి 6-7 తేదీలు అంటే తీరం దాటిన మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ తుఫాను ప్రభావం వల్ల కలిగినటువంటి భారీ వర్షాల ప్రభావం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు సో లక్ష్మి గారు ప్రజలు ఏమైనా భయభ్రాంతులకు గురవుతున్నారా ఎందుకంటే హుదూద్ తుఫాను మనకు తెలిసిందే ఎంత ఆస్తి నష్టం తీసుకొచ్చిందో సో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఏంటి ఖచ్చితంగా లాస్య మనం వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల దృష్ట్యా ప్రజలు భయాందోళనకు గురవటం అనేది సహజ సాధారణమే ఎందుకంటే మనకి సీజనల్ గా ఏ సీజన్ లో జరిగే మార్పులు ఆ సీజన్ లో రాకపోవటం ఒక రకంగా వాతావరణం విషయంలో ప్రజలు ఒక ఆందోళనకర పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు అనుకోకుండా వస్తున్నటువంటి తుఫాన్ల వల్ల ఎటువంటి డ్యామేజ్ జరుగుతోంది వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో ఒకవైపు ప్రభుత్వ అధికారులు తర్జన భర్జన పడుతుంటే మరొక వైపు ప్రజలు కూడా ఇలాంటి విపత్తుల్ని ఎలా ఫేస్ చేయాలి అనేది గతంలో మనం ఎక్స్పీరియన్స్ చూస్తే గనక హుదూద్ తుఫాను చేసిన అలజడి ఆ బీభత్సం ఇప్పటికీ ప్రజలు
గుర్తు పెట్టుకొని ఉన్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరగటం కావచ్చు, కొన్ని చోట్ల ప్రాణ నష్టం కావచ్చు, ఇవన్నీ ప్రజల మెదల్లో మెదలాడుతున్న దృశ్య. మరొక తుఫాను ఆ స్థాయిలో రాబోతుంది అని చెప్పగానే వాతావరణ శాఖ కూడా చెప్తోంది మిచాంగ్ తుఫాన్ అయితే లైట్ గా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరొక వైపు అటు విద్యుత్ శాఖ గాని ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూనే ఉంది. మనం చూడొచ్చు విపత్తుల శాఖ నుంచి కూడా ప్రతి ఒక్కరు మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ స్టేజ్ లో అంటే మూమెంట్ ఏదైతే మిచాంగ్ తుఫాను కదలికలు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా మనకి మెసేజ్ అలర్ట్ వస్తున్న దృశ్య. సో దీని తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలు ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలోనే తీవ్రమైన భయాందోళనలు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ, ముందైతే నెల్లూరు మధ్య ఇది తీరం దాటుతుంది అని చెప్పారు, తర్వాత ఇప్పుడు బాపట్ల వరకు దాని అప్డేట్ అయితే ఉంది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే రెడ్ అలర్ట్ లో ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలు ఇప్పటికే భయం గుప్పెట్లో ఉన్నారని చెప్పొచ్చు. పూర్తిగా మిచాంగ్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కూడా బాధిత ప్రాంతాల ప్రజలు మనం ఎప్పటికప్పుడు మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది, ఎందుకంటే ఇక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి. మరొక వైపు ఇప్పటికే పంట చేతికొచ్చిన రైతులు గాని లేకపోతే సాగుకు సిద్ధంగా ఉన్నటువంటి రైతులు తీవ్ర స్థాయిలో అంటే భారీ స్థాయిలో నష్టం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రైతులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి, అధికారులంతా అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు అప్రోచ్ అవ్వాలని కూడా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తూనే ఉంది. మరొక వైపు ప్రాణ నష్టం వరకు వస్తే గనక మానవ తప్పిదం వల్ల కొన్ని చోట్ల జరిగితే కొన్ని చోట్ల అనుకోకుండా జరిగే ప్రమాదాలు, భారీ వర్షాలకి పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి ఎగిరి పడటం వల్ల అనేక చోట్ల ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం ఇవి కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇలాంటి భారీ తుఫాన్లు వచ్చినప్పుడు గాని భారీ వర్షాలు వచ్చే ముందు వచ్చిన సమయంలో కూడా ఎలాంటి డ్యామేజెస్ జరుగుతాయి, ఇవన్నీ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ద్వారానే ప్రాణ ఆస్తి నష్టాన్ని అయితే మనం తగ్గించగలుగుతాము అనేది కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్న ఆలోచనల్లో భాగంగా అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు మనం గతంలో చూస్తే గనక తుఫాను అప్డేట్ అనేది ఇప్పుడు ఇంకాస్త అప్డేటెడ్ గా శరవేగంగా అందిస్తోంది వాతావరణ శాఖ. ఎవ్రీ మూమెంట్ తుఫాను ఏ దిశగా కదులుతోంది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ముందుకొస్తోంది, దీని ప్రభావం వల్ల సముద్ర పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే వర్షపాతం ఏ స్థాయిలో నమోదవుతుంది, ఏ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నారు అనేది ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తం అవుతున్నారనే చెప్పుకోవచ్చు లాస్య. మరొక వైపు కొండవాలు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏదైతే కొన్ని షెల్టర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అక్కడికైనా తరలి వెళ్ళాలి, లేదంటే సేఫ్ జోన్ లో ఉన్నటువంటి బంధువుల ఇళ్లకైనా ఈ 4 రోజుల పాటు వెళ్లి ఉంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఆ రకంగా ప్రజలు స్వచ్ఛందంగానే ఇక్కడ అలర్ట్ కావాల్సిన అవసరం కూడా ఉంది. అత్యవసర పనులు ఉంటే తప్పితే ఈ 3-4 రోజులు మాక్సిమం ఖాళీగా కొంతమంది ఊరికే సరదాగా బయటకు వచ్చే పరిస్థితులు లాంటివి గమనిస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిదని కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఎస్ ఇదండి, సో నంబర్1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ మరిన్ని లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటుంది మిచాంగ్ తుఫాన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.